సోదరులకు, ఈరోజు కర్నూలు జిల్లా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ప్రతిపక్ష నాయకులు అందరు కూడా అంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏదో గ్రామంలో ఉన్న కక్షలతో వాళ్ళు ఏదైనా ఉన్నటువంటి వాటితో హత్యలు ఏదైనా జరుగుతూ ఉంటాయి తప్ప రాజకీయ హత్యలు అనేటివి లేవు. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పులన్నీ మర్చిపోయి తను చేసినటువంటి ఇవి చేసుకుని అవన్నీ కప్పిపుచ్చుకునే దానికి నాకు ఖేడం ఉంది, నేను జనంలో ఉన్నాను అనిపించుకునేదానికి ఎవడన్నా ఎవడన్నా సస్తాడా లేదా సస్తాడా లేదని గుర్తుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు ఎవడన్నా సత్య జిల్లా ఇంటికి అడిగిపోదామని ఏడ్చొద్దామని మొన్న చూశాం ప్రకాశం జిల్లా పరామర్శించనీకి పోయి నేను అన్ని డబ్బులు ఇస్తుంటే ఇన్ని డబ్బులు ఇస్తుంటే అని చెప్తాడు. ఆ ఇంటికాడ పోతే కుటుంబ అయ్యమ్మా నీ కొడుకు లేడు నీ చనిపోయినాడు నేను ఉంటానమ్మా భయపడద్దని చెప్తాను, నన్ను ఆ అమ్మఒడి రాలేదు చూడి నాయన బడి రాలేదు చూడి అని చెప్తా ఉంటాడు. అంటే కేవలం ప్రజల్లో ఉండాలి నేను, ప్రజలు నన్ను ఎక్కడ మర్చిపోతారనే ఉద్దేశం తప్ప ఏం లేదు. నిన్న సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో ఆ గ్రామంలో వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పని కట్టుకుని ఆ గ్రామంలో ఒక వార్డు నాయకుని చంపిస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నువ్వు అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి దీన్ని చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలీదు, నెలొస్తే ఎట్లా జీతాలు చేయాలో తెలీదు, అంత ఖజానంత లూటి చేసి గందరగోళం చేసిపోతే ఆయన తిప్పల్లా ఆయన ఉన్నాడు. మన ప్రభుత్వం ఎట్లా నడపాలి, ఎట్లా తీసుకెళ్లాలి, ఎట్లా హామీలు ఇచ్చాం, పేదలను ఎట్లా ఇది చేయాలనే పద్ధతులు మేమున్నాం. మా లోకేష్ గారు రోజు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ కలుస్తూ మమేకమైతూ వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉన్నాడు. మీరు ఎవడు చస్తాడో చెప్పండి, ఆయన తెలుసు అయితే ఏదో పరామర్శిస్తామని దాంట్లో నీవున్నావు. కేవలము ఎవడన్నా చచ్చిపోతాడో లేదా అనే దాంతో శివరాజకీయాలకు అలవాటు పడినటువంటి మీరు ఏ శివరాజకీయాలు చేస్తా ఉన్నారు. ఎస్, నీవు చెప్పినది కరెక్టే. ఏం కరెక్ట్? హత్యారాజకీయాలు పైన ఎంక్వైరీ చేయాలంటున్నావు, సంతోషం. మరి మీ చిన్న దాని మీద చేద్దాం ఫస్ట్. నీ కుటుంబంలో జరిగింది, నీ కాన్స్టిట్యూన్సీలో జరిగింది, ఆడ ఫస్ట్ మీ చిన్న బాబాయ్ హత్య కేసు మరి నువ్వు సీఎంగా ఉండి ఏం చేయకపోతేవి, అది సీబీఐ పోతే కూడా సీబీఐని ఆపుతీవి, కోర్టులో ఆపుతా ఉన్నావు. ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది, మీ చిన్నయన చంపిన ఎవరో తేల్చండి ఫస్ట్. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో జైరా స్టీల్ ప్లాంట్ ఎట్లా చేయాలని నిన్న మా భరత్ గారు మంత్రిని ఎంటబడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తా ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలని చూస్తా ఉన్నాను. లేకపోతే ఇక్కడ ఐటీసీ ప్రాజెక్ట్ అన్ని దిక్కు దివానం లే, కరెంటు లే, మోటార్లే లే, నదిలో నిల్లు పోతా ఉంటే కన్నకి ఇది వస్తా ఉంది. ఒక్కటన్నా నీవేమైనా చేసినావా? అసలు కర్నూలు జిల్లాలో కేవలం సాగు పేరుతో ఇది వస్తాను. జూన్లో బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుడిని చంపారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకుడిని మీ వారు చంపారు. మరి దానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్పాలా మేము? మీరే చెప్పండి. కేవలం రాజకీయంగా నేను ఉన్నాను, నా ఉనికి ఉంది, మా పార్టీ ఉంది అని నీ క్యాడర్కో కార్యకర్తలకో ప్రజలకో అట్లా ప్రజల్లో ఉన్నానని చెప్పుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, లేక మా నాయకులు లోకల్ ఎమ్మెల్యేల పైన నువ్వు రాలేస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీగా మేము మాకున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎట్లా చేయాలా ఏం చేయాలని చెప్పి మేము ఆ పనిలో ఉన్నాం. మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? 175 సీట్లకు గాను ఈరోజు మొత్తంగా ఇది ఇచ్చేసారు. ఇన్ని 164 ఇచ్చారు మా కూటమి. అంటే మీరు ఒకసారి ఆలోచన లేదా? ఈరోజు ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రజల ఇబ్బందులు మనం ఎట్లా తీర్చాలని చేసే పరిస్థితుల్లో లోకేష్ గారు ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ
ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజల సమస్యలపై ఆయన ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సమస్యలు చూస్తా ఉన్నాడు. అలాగే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా గాడి పెట్టాలని చెప్పి పోలవరానికి చంద్రబాబు నాయుడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తాం చేస్తాను వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి నీకేం కనిపించలే? 5 సంవత్సరాలు మీరు ఆ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి పాపం గడుపుకొని పోయినారు. ప్రజలు మిమ్మల్ని చీదరించి చీకొట్టినా ఇంకా మేమున్నామని మీరు వస్తా ఉన్నారు. మీకే అది మీ యొక్క దీనికే మేము వదిలేస్తా ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇట్లా జరగాలా ఇట్లా హత్య చేయాలనే కాలం లేదు, ఆ కాలం పోయింది. ఈరోజు చూస్తున్నాం మీరు కేవలం చిన్న కలాట్లు చేసుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్ పోవడం, గన్మెన్ చేసుకోవడం, ఎక్కడ ఢిల్లీ నుంచి గన్మెన్ ఎవరు ఆయన పేరు ఏం పేరు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్యాన్ని తెచ్చుకోవడం, కేవలము ఏదో కార్యకర్తలు ఎవరైనా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఆ పేరు పెట్టుకొని ఢిల్లీ నుంచి సెక్యూరిటీ తెచ్చుకుంటున్నారు. మాకు అంతో ఎంతో మా గవర్నమెంట్ వచ్చింది మా ప్రజల్ని కాపాడాలని, మేము మా నాయకుల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం మీ నుంచి, మాకే గన్మ్యాన్లు ఇవ్వండి అని చెప్పి మేము సీఎం గారిని అడుగుతాం, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి మేము అడిగే పరిస్థితిలో మేమున్నాం. మా సార్ అధికారులకు క్లియర్ చెప్పాడు, కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ డిఐజీలకు కానీ నిష్పక్షపాతంగా ఉండండి అని చెప్పి. మీ అధికారం ఉన్నప్పుడు ఒక పులివెందులు ఎంతమంది గన్మెన్లు ఇచ్చారు మీ కార్యకర్తలకి? మోటార్ సైకిల్ పైన తిరిగి ఒక రౌడీ షీటర్లో గన్మెన్లు ఇస్తే గన్మెన్ నీ మోటార్ సైకిల్ మీద ఎన్నుకొని పోయినాడు. అధికారం దుర్వినియోగం చేశారు. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే పర్యటన ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే పర్యటన ఉంటే క్యాబినెట్ మంత్రి కన్నా ఎక్కువ హంగామా సీఏలు డిఎస్పీలు ఎస్ఏలు కుయ్యో 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 అని చెప్తా ఉంటారు. ఈ రోజున మేము ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి ఫ్రీస్గా లేక పెంచినటువంటి పెన్షన్లు లేక మళ్ళీ ఫ్రీ బస్సులు ఇవన్నీ ఎట్లా తీసుకురావాలనే ఆలోచనలో తప్ప మేము వేరే దాంట్లో ఏమని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ